కులాలు ఇంతవరకు క్లారికల్ జాబ్కు రానటువంటి కులాలు ఉన్నాయి. ఇంత ఏ గ్రూపులు అయితే సంచార జాతులు బిచ్చాడన చేసే కులాలు అత్యంత వెనుకబడేటువంటి కులాలు ఉన్నాయి. ఇంత పేదరికంతో ఉన్న ఈ కులాలకు పరిశీలించకుండా ఏకపక్షంగా ఈ గ్రూప్కే పెంచి మిగతా గ్రూపులకు పెంచకపోవడం ఇది డెమోక్రటిక్గా సరైన నిర్ణయం కాదు. పెంచేది ఏదైతుందో అన్ని గ్రూపులకు పెంచు. ఇప్పటికే బీసీలకు అన్యాయం జరుగుతుంది, మాకు టోటల్ ఫీజులు ఇవ్వడం లేదని లేదా రుణాలు ఇవ్వడం లేదని ఇంకా అనేక రకాలుగా బీసీలు తీవ్రంగా అసంతృప్తితోటి ఉన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు ఎంబీసీ కార్పొరేషన్ చేసి ఇంకా అనేక కుల వృత్తులకు సంబంధించిన ఆర్థిక సంస్థాన్ని పెంపొందించడానికి చేసినటువంటి చర్యలతోటి బీసీలు కొంత సంతృప్తికరంగా ఉన్న సమయం లోపల రిజర్వేషన్లు పెంచకపోవడం అనేది తీవ్ర ఆందోళన కలిగించేటటువంటి అంశం. దీన్ని బీసీల ఆందోళనను పరిగణలోనికి తీసుకొని ఖచ్చితంగా ఇదే బిల్లు లోపల 25% నుంచి 52% పెంచాలి. బీసీల్లో ఉన్నటువంటి అనేక కులాలు, మత్స్యకారులు కానీ లేదా ఒడ్డెరలు కానీ, రజకులు, నాయు బ్రహ్మణులు, ఇంకా అనేక ఉప్పర, కుమ్మరి, కమ్మరి, మేదరి, విశ్వబ్రహ్మణ, గీత కార్మికులు, నేత కార్మికులు, గొర్రెల కాపరులు, ముదిరాజులు, మున్నూరు కాపులు, ఈ కులాల్లో ఏ కులం కూడా పెద్దగా అభివృద్ధి చెంది బంగ్లాలు కట్టుకొని ఫ్లైట్లలో తిరిగే కులాలు కావు. ఇప్పటికీ వాళ్ళందరూ కూడా పేదరికంగానే ఉన్నారు. కాబట్టి ఈ బిల్లు లోపల ఖచ్చితంగా ఈ 25% నుంచి 52% పెంచే అంశాన్ని మరొకసారి పునఃసమీక్షించి లేదా పెంచాలి. లేకపోతే బీసీలు అందరూ కూడా ఫీల్ అవుతారు ఇది ప్రభుత్వం మాకు కేవలం గొల్లు బల్లు ఇచ్చింది, ఆర్థిక సంవత్సరానికి కానీ మా పిల్లలకు చదివివ్వడానికి పూర్తి ఫీజులు ఇవ్వడం లేదు, మాకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ ఏ సౌకర్యాలు రిజర్వేషన్లు పెంచడం లేదనేటువంటి ఆందోళన, అసంతృప్తి కులాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం లోపల ముస్లిం మైనార్టీ సోదరులకు పెంచడాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం. అయితే మేము ఈ సందర్భంగా ఒకటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ముస్లిం మైనార్టీలకు పళ్ళెం, వెండి పళ్ళెం ఇచ్చి అన్నం పెట్టకపోతే ఎట్లుంటుందో మనము రిజర్వేషన్లు పెంచి ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో వివిధ పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోకపోతే మళ్ళా ఈ రిజర్వేషన్లు పెంచిన ఫలాలు ఈ వర్గాలకు అందాయి. కాబట్టి ఆ కోణంలో కూడా మొత్తం కొత్త జిల్లాలు చేశారు, ఆ ఉద్యోగాలు అట్లే ఉన్నాయి, రిటైర్మెంట్ వల్ల ఏర్పడ్డ ఉద్యోగాలు ఉన్నాయి, అవి అట్లే పెద్ద సంఖ్యలు ఉన్నాయి. రిజర్వేషన్లు పెంచడంతో పాటు ఆ కులాలను ఆ వర్గాలకు లాభం లబ్ధి పొందాలంటే ఉద్యోగాలు భర్తీ చేయాలి, టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయాలి, గ్రూప్ 1 భర్తీ చేయాలి, అన్ని కేటగిరీలో ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు మాత్రమే ఈ వర్గాలకు లాభం జరుగుతుంది. లేకపోతే బంగారు చాలా కాలం నుంచి